సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో నిర్వహించిన ప్రజా చైతన్యయాత్రకు విశేష ఆదరణ లభించిందని రాష్ట్ర వేదిక కన్వీనర్ రామకృష్ణ స్పష్టం చేశారు. ఆయన నెల్లూరు ఏపీ టూరిజం హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మంత్రులు పనితీరు బాగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారని, అది పచ్చి అబద్ధమని, వాళ్ల పనితీరు బాగుంటుందని రాష్ట్రాన్ని దోసుకు తింటూ అవినీతిమయం చేశారని ఆరోపించారు. పరిశ్రమల పేరుతో ఉద్యోగాలు ఇస్తామని భూములు లాక్కున్నారని, ఇప్పుడు స్కిల్ పేరుతో ఉద్యోగాలు ఇవ్వడం లేదని, యాజమాన్యాలపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. పేదలు సాగు చేసుకుంటున్న సీజేఎఫ్ఎస్ భూములను వారికే ఇవ్వాలన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రైవేటు క్లినిక్లు నడుపుతున్న ప్రభుత్వ డాక్టర్లపై కలెక్టర్ చర్యలు తీసుకోవడం మంచి పరిణామం అన్నారు. కలెక్టర్ పనితీరు బాగుందని మంత్రి కూడా వెంటనే స్పందించి జిల్లాకు వచ్చి సస్పెన్షన్ చేశారని తెలిపారు. ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రమణయ్య, సామాజిక హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ రామరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి రామరాజు, సీనియర్ నేతలు పముజుల దశరథ రామయ్య తదితరులు పాల్గొన్నారు. యూపీలో ఎలక్షన్ జరుగుతూ ఉంటే సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటూ రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించారు. బీజేపీని అధికారంలోకి తేండి, మీకు అందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. మరి అదే బీజేపీ నాయకులు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కలిసి జరిగే సందర్భంలో టీడీపీ బీజేపీ ఇద్దరు కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఈ రుణమాఫీ అనేది ప్రధానమైన అంశంగా ఆకర్షించబడే ఓట్లు వేశారు. కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉంది, వాటిని సక్రమంగా ఇది చేయలే. ఆ రోజు మన స్టేట్ గవర్నమెంటు రిజర్వ్ బ్యాంక్ దగ్గర రీషెడ్యూల్మెంట్ చేయమని కూడా కోరింది. రీషెడ్యూల్మెంట్ చేయండి, రుణాలని రీషెడ్యూల్ చేస్తే దాన్ని ఏదో ఒక రకంగా మేము తీర్చుకుంటామని చెప్పి కోరితే కనీసం దానికి కూడా అనుమతించాలి ఈ ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఎన్నికల సభల్లో పాల్గొన్నప్పుడే రైతు రుణమాఫీ గురించి ప్రస్తావించారు. అధికారానికి వచ్చిన తర్వాత తెలుగుదేశం బీజేపీ కలిసి ఓట్లు వేయించుకొని ఆ రోజు దాన్ని తుంగలో దొక్కారు, సరిగా చేయలేం. పైగా వెంకయ్యనాయుడు గారు అన్నారు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు అని కూడా చెప్పారు. మరి ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఓటర్లు మాత్రం ఇప్పుడు ఆడ నీకు ఓట్లు అవసరం కాబట్టి, కీలకమైన రాష్ట్రం కాబట్టి ఎలక్షన్లు గెలవడానికి ఇవాళ మళ్ళీ మీరు రుణమాఫీ అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వము, ముఖ్యంగా బీజేపీ నాయకులు తమ సొంత విషయం వస్తే ఒక రకంగా ఆలోచిస్తూ ఉన్నారు, అదే ఆంధ్రప్రదేశ్ విషయం వస్తే మాత్రం చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైన వైఖరి కాదు. చంద్రబాబు నాయుడు గారు రాను రాను ప్రజల్లో తన స్థానాన్ని కోల్పోయి ఈ రకంగా ఇది చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఎందుకంటే ఆయనకి నిజంగా ప్రజలపైన నమ్మకం లేదు. నేను ఒకటే చెప్పగలుచుకున్నాను, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏ ముఖ్యమంత్రి అయినా ఈ రకంగా ఇన్వాల్వ్ అయినాడండి. టీచర్స్కి గ్రాడ్యుయేట్స్కి ఎలక్షన్స్ జరిగితే ముఖ్యమంత్రి గారే స్వయంగా మీటింగులు పెట్టి వాళ్ళకి ప్రలోభాలకు గురి చేసి వాళ్ళందరికీ కూడా చేస్తాడు. పైగా ఆయన రోజు నీతులు చెప్తాడు. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, ఎమ్మెల్సీ ఎన్నికల్లో, టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు డబ్బులు పంచకుండా కట్టడి చేయగలవా? నేను డబ్బులు పంచనని ఎక్కడైనా ప్రమాణం చేయగలవా? నువ్వు ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి రాజకీయాలంతా ఆ రకంగా దివాళా తీయించావు, ఒక నీచస్థితికి దిగజార్చావు. ఇప్పుడు కనీసం టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్న వాళ్ళ పద్ధతిలో వాళ్ళు నిర్వహించుకోకుండా అందులో కూడా మీరే ఇన్వాల్వ్ అయ్యి మంత్రులందరినీ ఇన్వాల్వ్ చేసి డబ్బులు పంచి నువ్వు వాళ్ళ ఉపాధ్యాయులను కూడా కరప్ట్ చేసి పారేస్తే ఇంకా ఎవరైనా ఉండేది సమాజంలో? సమాజాన్ని టోటల్గా కరప్ట్ చేస్తూ ఉన్నావు. పైగా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మా మంత్రులు సరిగా పనిచేయడం లేదని. ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటే బాగుంటుంది. మంత్రులు చాలా బాగా పనిచేస్తున్నారు. ఇంత బాగా ఏ మంత్రులు కూడా పనిచేయలేరు, టోటల్గా తినే పనిలోనే ఉన్నారు. సంపాదనే సంపాదన. ఇంకా కొంతమంది అంటే మంత్రులే కాదు, కొంతమంది మంత్రుల భార్యలు కూడా పాపం కష్టపడుతున్నారు. వాళ్ళు కూడా ఒక పక్క సంపాదిస్తున్నారు. అంటే ఈయన రెండు చేతులు సంపాదించేది చాలదని చెప్పి వాళ్ళ పెళ్ళాలు కూడా వాళ్ళు రెండు చేతులతో సంపాదిస్తున్నారు.
మరి ఇంత అధ్వానంగా దిగజారి వాళ్ళు చేస్తూ ఉంటే నీ ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయింది? వాళ్ళు నీకు ఏమి నివేదికలు ఇస్తూ ఉన్నారు? వాళ్ళు కష్టపడడం లేదు, కష్టపడడం లేదంటే బ్రహ్మాండ కష్టపడుతున్నారు. కష్టపడి ఏం చేస్తున్నారు? ప్రజానీకాన్ని దోచుకుంటూ ఉన్నారు. చివరికి ట్రాన్స్ఫర్స్లో కూడా లంచాలు తింటా ఉన్నారు. కాంట్రాక్ట్లన్నీ వాళ్ళు ప్రతి దాంట్లో కూడా ఈయన మంత్రులు ఇవి దోచుకుంటా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా ఎండగట్టడానికే ఈ ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా పరోక్షంగా మీడియాను నియంత్రించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీడియా సమావేశంలోనే మీడియాకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అంటే ఎవ్వరు కూడా ఏ వార్త కూడా రాయకూడదు, అంతా కూడా పాజిటివ్ వార్తలే ఉండాలి. పేపర్లోనట్లే ఉండాలి, ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా పాజిటివ్గా ఉండాలి. ఎక్కడ కూడా నెగిటివ్ వార్తే రాకూడదని ఆయన చాలా తాపత్రయపడతా ఉన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా మరి ఇంత దిగజారి ఇది చేయడం లేదు. ఇప్పుడు ఏమంటే ఫైబర్ గ్రిడ్ తెచ్చిన తర్వాత దాని ద్వారా అన్ని చోట్ల తెలుగుదేశం వారికి ఏజెన్సీని అప్పజెప్పి ఒకవైపు ఆదాయము మరోవైపు నియంత్రణ రెండు కూడా తమ చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.